సమంత ఫస్ట్ మూవీ ఏమై చేసేవే విడుదలై పదమూడేళ్లవుతోంది నాగచైతన్య హీరోగా దర్శకుడు గౌతమైన రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా రూపొందించారు సిల్వర్ స్క్రీన్ మీద చైతు శామ్ల కెమిస్ట్రీ అద్భుతం ఇక ఫస్ట్ సినిమా అయినప్పటికీ మెచ్యూరిటీతో కూడిన యాక్టింగ్తో సమంత మనసు దోచింది నిజంగానే ఆడియన్స్ ని తన మాయలో పడేసింది ఏమైనా చేసేవే సూపర్ హిట్ కాగా సమంత వెనక్కి తిరిగి చూడలేదు సినిమా సినిమాకి పైకి ఎదుగుతూ టాప్ హీరోయిన్ అయింది కెరియర్లో కమర్షియల్ చిత్రాలు చేస్తూ లేడీ ఓరియంటెడ్ చిత్రాల్లో నటించి వెబ్ సిరీస్ చేసి సూపర్ సత్తా చాటింది ఈ క్రమంలో తనకి సపోర్ట్ చేసినటువంటి ప్రేక్షకులకి కృతజ్ఞతలు తెలిపి ఆసక్తికరమైన పోస్ట్ చేశారు గడిచే ప్రతిరోజు వేసే ముందడుగు మీ ప్రేమ అభిమానంలాగే ఈరోజు ప్రేమ నాకు మంచి చేస్తోంది నన్ను తరచుగా ఇబ్బంది పెట్టే విషయాలు ఇకపై ఏం చేయలేవు కేవలం ప్రేమ కృతజ్ఞత భావం ఉంటే చాలు థ్యాంక్ యూ అని ఇన్స్టా కామెంట్ చేశారు దీనివల్ల ప్రేమాభిమానులు తోడుంటే నన్ను బాధించే అంశాలు ఏం చేయలేవని అన్నారు సమంతరు తరచుగా వెంటాడే ఆ చెడ్డ విషయాలు ఏమిటనే ఆసక్తి కలుగుతోంది ఊహించిన పరిణామం ఏంటంటే సోషల్ మీడియాకి దూరంగా ఉండే నాగచైతన్య ఏమాయ చేసేవే థర్టీన్ ఇయర్స్ యానివర్సరీ మీద స్పందించడం సమంతతో కూడిన రొమాంటిక్ పోస్ట్ని కూడా షేర్ చేశారు దీంతో సమంత మీద ఆయనకి ప్రేమ తగ్గలేదనే ప్రచారం జరుగుతోంది విడాకుల తర్వాత ఫస్ట్ టైం సమంతకు సంబంధించిన ఒక విషయాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు ఏమాయి చేసావే నాగచైతికి సెకండ్ సినిమా అలాగే ఫస్ట్ హిట్ అన్నిటికీ మించి తన మాజీ భార్య సమంతతో నటించిన చిత్రం ఎన్ని ప్రత్యేకతలు ఉన్నాయి కాబట్టి నాగచైతిని గుర్తు చేసుకున్నారు సమంత మాత్రం కేవలం తన జర్నీని ఉద్దేశిస్తూ పోస్ట్ చేశారు ఇక అభిమానుల ఉద్దేశం షేర్ చేసినటువంటి థ్యాంక్ యూ నోట్లు బాధించి ప్రభావితం చేసే విషయాలన్నారు ఈ క్రమంలో సమంతను వెంటాడుతున్న విషయాలు ఏంటనే అనుమానాలు వస్తోంది విడాకుల డిప్రెషన్ ఆమెను ఇంకా వదలట్లేదా అనే సందేహాలు కలుగుతోంది రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్లో సమంత చేతు విడాకుల ప్రకటన చేసిన సంగతి తెలిసిందే విడాకుల ప్రకటన తర్వాత సమంత మానసిక వేదన అనుభవించారు అందులోంచి బయటకు పడేందుకు సమంత ఏకంగా ఆధ్యాత్మిక బాగట్ట పడ్డారు ఏదేమైనా సమంతను చేతు జ్ఞాపకాలు వదలడం లేదనిపిస్తోంది